తాగిన తర్వాత ఒకటి రెండు సెకండ్ తాగితే ఇలా ప్లేట్ తయారైంది. సిల్వర్ ప్లేట్ కూడా మనం తర్వాత సిల్వర్ ప్లేట్ కూడా ఈ ముద్దలు వచ్చి మనం తయారు చేసుకుంటాం. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా ఒకటి రెండు సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని ముందుగా మనం తయారు చేసిన ప్లేట్ ఈ విధంగా ఈ గేర్ వెనక్కి కావాలి. లాగిన తర్వాత ఒకటి రెండు సెకండ్ లాగిన తర్వాత మనం ఈ గేర్ ప్లేట్ ఈ విధంగా తయారు ఎక్కడే కానీ బ్యాక్ సైడ్ ప్యాక్ కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్ చేయాలి. మనం ఇదే మిషన్లో ట్రై మార్చుకొని మనం కావాలన్న సైజ్ ట్రై మార్చుకొని పల్సరి పట్టాలి పెట్టుకుంటే ఏ ముందు వెళ్తున్న ప్లేట్ మనం ఇది మినిమం 3, 4, 5, 1, 2, 3, 4 ఇలాంటి ట్రై మార్చుకొని తప్పనిసరిగా ట్రై మార్చుకొని ఇదే సింగిల్ మిషన్లో మనము ప్లేట్ తయారు చేసుకుంటాం. సో మనం ఇలా పెట్టేసి మనకు కావాల్సిన సీజన్ పెట్టేసి మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 సీట్లు పెట్టాం కదా, 1, 2, 3, 4 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే మిషన్లో మనము ట్రై మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్గా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ ప్లేట్. ఈ ప్లేట్ కూడా మీకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ ప్లేట్కి మనకు వచ్చే లాభాలు దీని మీద 5% తగ్గుతుంది, స్క్వైర్ ప్లేట్ మీద ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ అయితే మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము ధైర్యం మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకుంటున్నాం. సో ఈ స్కిల్ అయితే మనకి మనం మిషన్ పొందిన తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వండి. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ డైలో హీటర్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో మిషన్తో పాటు ఇలాంటి స్విచ్ బోర్డ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఎనాలిసిస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు
ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దారా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటర్ ఉంది. ఈ 1 HP మోటార్ మనకి ఈ మిషన్లో 1 HP మోటార్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మనం ఇచ్చే ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే, మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు. ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి, మనము నిమిషానికి బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు, అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైము మనం కై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్, ఈ స్క్వైర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో కై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో